డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. లాస్ట్ టైం ఎప్పుడు మనం ఒక వీడియో చేసాం, దానికి దగ్గరగా ఉండే వీడియోని, బట్ కాకపోతే చాలా మంది కామెంట్స్ త్రూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ వీడియోస్ అదే ఈక్వేషన్ లో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఇబ్బందికరంగా సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో పోర్ ఎక్కువైనప్పుడు, తల్లి నుంచి కానివ్వండి, భార్య నుంచి కానివ్వండి, పిల్లల నుంచి కానివ్వండి, తెలియకుండా స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒక మనిషి ఇంటి యజమాని ఎవరైతే ఉంటూ ఉంటారో తీసుకోలేరు వాటిని. ఎక్కువ సమయం ఆఫీస్లో కానీ బయట ఫ్రెండ్స్తో కానీ కేటాయిస్తే బెటర్ ఏమో అన్న కంక్లూజన్కి వస్తూ ఉంటూ ఉంటారు. అటువంటి సిచ్యుయేషన్స్ ఆ ఇంటి యజమానికి ఎవరికి రాకూడదు కూడా. మీరు అంటూ ఉంటారు ఇంట్లోనే వీలైతే ఎక్కువ టైం స్పెండ్ చేయండి, అప్పుడు మాత్రమే పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, అన్నీ షేర్ చేసుకోగలుగుతారు అని. బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో అది చాలా తక్కువగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ అయ్యాలో తెలియట్లేదు, దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు. ఇంటి పోర్ అని అంత పెద్ద పేరు పెట్టాం కానీ కొన్ని సందర్భాలు ఇది బయట వాళ్ళకి చెప్తే హాస్యాస్పదంగా ఉండొచ్చేమో కానీ మేము భరించలేకపోతున్నాం అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏదో ఇంటిలో పోర్ అంటే నువ్వేదో సామెత గుర్తొచ్చింది నాకేంటది, చెవిలో జోరీగా ఏదో కంట్లో నలుసు, చెప్పులో ముళ్ళు, ఇంట్లో పోరు, భరించడం కష్టం. ఇంటిలో పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని. అది ఏంటంటే అదొక నరకం, అది ఎవరికో చెప్తే అర్థం కాదు. అర్థం కాదు, ఎవడు మొయ్యాల్సింది ఆడే మొయ్యాలి. ఈ ఇంట్లో పోరు అనే ప్రాబ్లం ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే పాపం, అంటే మనం ఎందుకంటే ఈ పోరు అని మనం ఎందుకు అంటున్నాం అంటే అక్కడ అసలు విషయం ఏమి ఉండదు. అర్థమైంది, ఇదే అసలు మ్యాటర్. అసలు మ్యాటర్ అదే. ఇప్పుడు ఏదన్నా ఒక విషయమో తప్పో జరిగితే దాని గురించి ఒక చర్చో వాదనో లేకపోతే డిస్కషనో ఆర్గ్యుమెంటో అదొక అర్థం ఉంటుంది. ఇప్పుడు కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, నుంచుంటే తప్పు, అసలు ఏది చేసినా తప్పు అన్నట్టుగా, అంటే అదొక ఇష్యూ అయిపోతే చివరికి ఏం చేయాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. ఎస్పెషలీ ఇది కొంచెం ఏ మాటకు ఆ మాట ఆడవాళ్ళ వల్లే మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఈ ఇంటి పోర్ అనేది. రెండు తగిలించటమో లేకపోతే గృహహింసో ఇట్లాంటివి పెద్దవి ఉంటాయి, కానీ ఈ నసనస అనేది అబ్బాయిల నుంచి తక్కువ ఉంటుంది ఏ ఎక్కడైనా కానీ. ఈ పోర్ అనేది కొంచెం మనకు ఎక్కువ శాతం, అంటే అబ్బాయిల వల్ల అమ్మాయిలకు పోర్ ఉండదు ఇంట్లో అని కాదు, కానీ ఎక్కువ మట్టుకు లేడీస్ వల్ల జెంట్స్ ఇబ్బంది పడతా ఉంటారు. ఇప్పుడు మన కామెంట్ కూడా ఒక అతను పెట్టింది, ఒక అబ్బాయి పెట్టిన కామెంట్ అయితే. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇట్లా ఈ ఆడాళ్ళు, వాళ్ళకి వేరే ప్రపంచం తెలవదు, కాన్సన్ట్రేషన్ అంతా భర్త పిల్లలు, ఇక ప్రపంచం అంతా వీళ్ళే ఉంటారు. ఫోకస్ ఎక్కువైనా ప్రాబ్లం మేడం, అదే ప్రాబ్లం. ఎక్కువైనా ప్రాబ్లం కాదు, ఎక్కువ అవటమే ప్రాబ్లం. ఇప్పుడు ఇక భర్త పిల్లలు ఇల్లు తప్పితే వేరే ప్రపంచం లేనాళ్ళకి ఏముంటుంది, ప్రతిదీ ఇష్యూని జూమ్లో పెట్టి చూడటం, అంటే ఏది సరిగ్గా ఆవిడ అనుకున్నట్టు లేకపోయినా ప్రాబ్లమే. అంటే భర్త ఆఫీస్ నుంచి గంట లేట్గా వచ్చినా అది ప్రాబ్లమే, కూరగాయలు ఇప్పుడు సొరకాయ తెమ్మంటే బీరకాయలు తెచ్చినా అది ప్రాబ్లమే. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇష్యూ, ఎందుకంటే ఆవిడకి ఇక వేరే ప్రపంచం లేదు కాబట్టి. సో అలా కాకుండా ఇప్పుడు 10 విషయాలు మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, అంటే కాసేపు ఫ్రెండ్స్తో, కాసేపు ఇంకేదో, కాసేపు పక్కింటి వాళ్ళతో, ఏదో యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి, కొంచెం హాబీస్ ఏదో ఒకటి ఉన్న వాళ్ళకి ఒక విషయం మీద అంత ఓవర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. బట్ అట్లా లేనాళ్ల వల్లే ఎక్కువ ఈ భర్తలకి ఇంటి పోర్ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ భర్తలకు అందుకే నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే అర్జెంటుగా ఆవిడ్ని 3, 4, 5, 6 ఏదో ఒక వ్యాపకాల్లో పెట్టేసేయాలి. అంటే నువ్వు అద్భుతంగా అంటే పెయింట్లు వేయగలవు, నీ చేతిలో స్కిల్ ఉందని ఒక పెయింట్లు వేయటం నేర్పించడం, ఏదో ఒక దాంట్లో పడేయాలని బిజీ చేసేయాలి, బిజీ చేసేయాలి. లేకపోతే కుట్లు బాగా కొడుతున్నావు కదా, ఏదో ఒక పువ్వు గుట్ట ఇట్లాంటివి, అంటే అసలు నిజంగానే అవి కూడా ఏమవుతాయంటే వాళ్ళకు కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక హాబీ ఉందనుకో, పెయింటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదన్నా సరే, కుకింగ్ గేమ్స్ ఆడటం కానీ కుకింగ్ కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు ఏంటంటే, సపోజ్ మీ ఆవిడ బాగా వంట చేస్తుంది అనుకోండి, సో దాంట్లోనే ఏదన్నా ఒక ఆదాయ వనరు సృష్టించుకోగలిగేలాగా చేస్తే కనుక మీ మీద ఆవిడ కాన్సన్ట్రేషన్ ఫోకస్ తగ్గుతుంది. ట్రూ.
సో అట్లా సపోజ్ ఏదన్నా ఒక చిన్న వ్యాపకం అప్పు చెప్పారనుకోండి, లేకపోతే ఈవిడికి తెలియకుండానే ఏదో ఒక పని అప్పగించాలి, అంటే మన ఇంటి నిండా మొక్కలు పెట్టి మొక్కలు పెంచుదామనో, గార్డెనింగో టెర్రస్ గార్డెనింగో కూరగాయలు పెంచడమో, ఇట్లా ఒక దాని మీదకి వాళ్ళ దృష్టి మళ్లించినప్పుడు ఏమవుతుందంటే ఈ 100% కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అట్లాగే ఒక స్కిల్ నేర్చుకోమంటాం, సపోజ్ ఆవిడకి ఈ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంత లేదనుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోమంటాం, లేకపోతే ఇంగ్లీష్ వచ్చిన ఆవిడైతే ఇంకో లాంగ్వేజ్, ఏదో ఒక దాని మీదకి ఫోకస్ మరల్చగలగాలి. ప్లస్ ఇంకోటి, ఆ పోర్ ఎవరైతే పెడతా ఉంటారో వాళ్ళని మనం ఫీల్ అవ్వటం తగ్గించి, ఇప్పుడు వాళ్ళేమీ చెడ్డవాళ్ళు కాదు, ఈ ఇంట్లో పోరు పెట్టే వాళ్ళేమి చెడ్డాళ్ళు కాదు, సో వాళ్ళని ఆ హ్యూమర్తో, సో వాళ్ళ దారిలోకి వెళ్ళినట్టుగా వెళ్ళి, వాళ్ళని ఒక పొగడ్తల పొగిడినట్టుగా పొగిడి వీళ్ళకేం కావాలో రాబట్టుకోగలగాలి. సో ఎంతసేపు పోరు పెడుతున్నావు పోరు పెడుతున్నావు అని ఈయన అసంతృప్తి వ్యక్తం చేసి, ఆవిడ నేనేం పోరు పెట్టాను మీతో కాకపోతే ఎవరితో చెప్తానని ఆవిడని, ఇది ఏంటంటే ఎప్పటికీ తెగని ఇదిలాగా ఇష్యూలాగానే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కొన్ని చిట్కాలు పాటించగలగాలి ఈ హస్బెండ్స్ అనేవాళ్ళు. ఒకటి, వైఫ్కి 2-3 డిస్ట్రాక్షన్స్, యాక్టివిటీస్, డీవియేషన్స్, హాబీస్ లాగా తన మీద నుంచి డిస్ట్రాక్ట్ అయ్యేలాగా పెట్టగలగాలి. 2, కొంచెం బయట ప్రపంచం అంటే బయటకు తీసుకెళ్ళటం, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అన్న అవేర్నెస్ క్రియేట్ చేయటం, లేకపోతే ఒక యోగాలు ఇలాంటివి యూట్యూబ్లోనే చూసి చేయటం, ఏదో ఒకటి మార్నింగో ఈవినింగో అది చేస్తున్నప్పుడు కూడా ఈ ఏదైతే ఈ పోరు టైప్లో ఉంటుందో అంత అగ్రెషన్ ఉండదు లేడీస్లో కూడా. ఈ యోగా కానీ ఏదన్నా చేస్తున్నప్పుడు ఇద్దరం కలిసి రోజు పొద్దున్నే యోగా స్టార్ట్ చేద్దాం అన్నారు, ఆవిడ ఒక్కదాన్నే చేయమన్నారు అనుకోండి, ఎన్రో మళ్ళీ అక్కడ పోరు మళ్ళీ స్టార్ట్ అవుద్ది. అందుకని మనం హెల్త్ కోసం అని చెప్పి ఈ హస్బెండ్సే కొంచెం టెక్నిక్స్ వాడుకోవాలి. సో మన ఇద్దరం యోగా చేద్దాం ఫిట్నెస్తో, అప్పుడు కలిసి టైం స్పెండ్ చేయదని ఎలాగో పోరు పెడతా ఉంటారు కదా, నన్ను పట్టించుకోరు నాకు టైం ఇవ్వరు, సో అన్నప్పుడు ఇలా ఒక యాక్టివిటీని ఇద్దరు కలిసి చేయటం వల్ల, కాసేపు డిన్నర్ చేసిన తర్వాత అలా వాకింగ్ చేయటం వల్ల ఆవిడ అలా పోరు పెట్టే వాళ్ళకి చిన్న చిన్న అసంతృప్తులు అయ్యో ఉంటాయి, అవేంటో మాట్లాడుతూ ఐడెంటిఫై చేసి నోటీస్ చేసి వాటిల్ని ఎలా తీర్చొచ్చు, లేకపోతే అసలు ఏం కావాలి అని వాళ్ళని అడుగుతూ, వాళ్ళ చెప్పేది మనం వింటున్నాము, లిజనింగ్ టు అండర్స్టాండ్ మనం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా అంత పోరు పెట్టడం మీద పెద్ద ఉత్సాహంగా ఏముండరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదేం సరదా కాదు కదా, తెలియని ఒక లూప్లో పడిపోతారు. పోరు పెడుతున్నామని వాళ్ళకు కూడా తెలియదు చాలామందికి, మంచి చెప్తున్నామనో మేం చెప్పేది వింటలేదనో మేం చెప్పేది ఫ్యామిలీ మంచికే కదా అనో ఒక భావనలో ఉండి అది రిపీట్ చేస్తే దాన్ని పోరు కింద అవుతుంది అది. బట్ వాళ్ళేమి బ్యాడ్ ఇంటెన్షన్తో చేయరు షా చాలా సార్లు. కాబట్టి వాళ్ళని వాళ్ళ రీజన్ ఏంటి వాళ్ళు అట్లా ఉండటానికి, వాళ్ళ అసలు రోజు వాళ్ళది దినచర్య ఎట్లా ఉందో గమనించి వాటిల్లో గనక చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే గనక ఈ పోరు అనే దాని నుంచి ఈ హస్బెండ్ తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏంటంటే నిజంగా మీరు అన్నట్టు అది కావాలని చేసే చర్య అయితే కాదు, తెలియకుండా కలిగే ఒక సందర్భం, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనేది కంప్లీట్ హస్బెండ్ చేతుల్లోనే ఉంటుంది. ఆ చిట్కాలు ఏవైతే ఉన్నాయి ఫాలో అవుతే చాలా బెటర్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇలా ఎవరికైనా సరే ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉండి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, లేదు సైకలాజికల్గా వాళ్ళు ఎక్కడైనా డ్రాబ్యాక్ ఉండి దాంట్లో కనుక మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా, లేకపోతే ఎవరికైనా ఫెయిల్యూర్స్ ఉండి దాంట్లో సక్సెస్ చూడాలనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి మన సైడ్ నుంచి థెరపీస్ కానివ్వండి, కౌన్సిలింగ్స్ కానివ్వండి ఉంటాయంటారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి, అట్లాగే 1-on-1 కౌన్సిలింగ్, త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ కపుల్ కౌన్సిలింగ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళని అపాయింట్మెంట్ ఇస్తారు. దాన్ని బట్టి ఎలాంటి థెరపీస్ అవసరం అంటే మెడికేషన్స్ ఏ ఉండవు, ఓన్లీ త్రూ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ చేంజెస్ రీస్ట్రక్చరింగ్ ఇలా ఉంటాయన్నమాట టాక్ థెరపీస్తో. సో వీటితో ఎవరికి ఏది అవసరం అంటేనే, లేదంటే జస్ట్ కొన్ని సెషన్స్లో 3-4 సెషన్స్లో తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.